హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విజయ్. ఈరోజు మీ అందరికోసం ఒక టేస్టీ రెసిపీతో ముందుకొచ్చాను. ఇంట్లో చేసుకున్న చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసుకుని, సో ముందుగా ఒక జార్ తీసుకుని అందులో శనగలు, వేరుశనగ పప్పు, అలాగే 3 పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కాసింత చింతపండు, కాసింత ఉప్పు, అన్నీ వేసుకున్నారుగా. ఇప్పుడు ఏం చేస్తారు, మూత పెట్టి మిక్సీ పెట్టాలి. దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ద గ్రైండ్ ఎంత బాగుందో, టేస్టీ అరోమా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ గ్రైండ్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, సపరేట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కాసింత ఆయిల్ వేసి, కాసిన్ని ఆవాలు, ఆ ఆవాలు చిటపట చిటపట అనే తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, కాసింత శనగపప్పు వేసి ఒక ఎండుమిర్చిని విరిచేసేసేయండి. తర్వాత చూసుకుందాం, దాన్ని బాగా మిక్సర్ చేసి అది ఎల్లోయిష్ అండ్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత కాసింత కరివేపాకు వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇందాక తీసుకున్న చట్నీ లోపలికి దీన్ని మిక్స్ చేసుకోండి. టేస్టీ అరోమా, చాలా బాగుంది కదా, నోరూరుతుంది చూస్తుంటేనే. సో మిక్సర్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్ అయిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక జార్ తీసుకుని అందులోకి బాగా క్లీన్ చేసి కట్ చేసిన టమోటాలు వేసి, కాసిన్ని ఎర్రగడ్డలు తరిగి వేసి, అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసేయండి, ఎక్కువ వద్దు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కాసింత ఉప్పు, కాసింత కారం. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని అలాగే మిక్సర్లో వేసి మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ గ్రైండ్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో బాగా సర్కిల్ టైప్లో ఒక దోశ వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత కాసింత ఆయిల్ అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. వీడియో మిస్ అయ్యారా, టేస్ట్ మిస్ అవుతుంది. సో దోశ కొంచెం కుక్ అయిన తర్వాత దానిపైన ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గుడ్డు కొట్టిపోసి, ఆ కొట్టిపోసిన గుడ్డుని స్పూన్తో బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నారా, బాగా మిక్స్ అయిందా? సో మిక్స్ చేసుకున్న ఈ గుడ్డుని ఆ దోశపైన నిదానంగా పౌర్ చేసి స్పూన్ తోటి బాగా అప్లై చేయండి. అప్లై చేస్తున్నారా? అప్లై చేసిన తర్వాత అది అండ్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకోండి. కాసింత ఆయిల్ అప్లై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో కాసింత బ్రౌనిష్ కలర్లో దోశ బాగా మరిగిన తర్వాత దాన్ని తిప్పివేసుకోండి. సో ఫ్రెండ్స్, దోశ రెడీ అయిపోయింది, దానిపైన అట్టు కూడా బాగానే రెడీ అయిపోయింది. సో టేస్టీ అరోమా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక చేసి పెట్టుకున్నటువంటి టమోటా పచ్చడి ఉంది కదా, అది స్పూన్తో తీసుకుని దోశ పైన నీట్గా అప్లై చేసుకోండి. నీట్గా దోశ అంతా అప్లై చేసుకున్న తర్వాత అది బాగా కాసింత కుక్ అయ్యేలాగా వేడి చేయండి. పైన కాసింత ఆయిల్ అప్లై చేసుకోండి. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇది మన రెసిపీ. దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
సో ఇందాక చేసిన రెండు చట్నీలు పక్కన పెట్టుకుని అందులో అద్దుకుని తింటూ ఉంటే వా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే టేస్ట్ చేసి కింద కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ అవుట్.